కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. ఓసిన కోడిగుడ్లో తెలుసానా నా కంగారంటే ఓరి తెచ్చాతాను. మన ఆళ్ళు చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. నేను పెద్దగా చదువుకోలేదండి, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా బెగరు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకల మేకలకు మీరు బలేవారండి. ఆడిని లచ్చ లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను, రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన్ని సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. రాస్కల్, ఎంత ధైర్యంలో నీకు? నా తమ్ముడు మీ సైజు. ఏమండి మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంత కూడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలు చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దుని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరి చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వాడికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే తోటు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఎంతటే మీరు, ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాణ్ణి ఇంకా కొట్టు చంపి నరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్తమ్మ వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య బాబాయ్, నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు, మరి డబ్బునేం చేయమంటావు? సురకేయండి మావయ్య. ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబు, అలాంటి ఇలాంటి కంచు కాదండి, మంచి కంచి కచ్చావా తెచ్చావా? ఏంటండి తెచ్చేది, దొండపాడు బెండకాయ? ఇదేమన్నా కోటా కిరసాలు అనుకున్నారా, రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నీరొద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. ఏమటానికి కుట్లో మిగిలితే కదండి, పెళ్లి అయిన వాళ్ళ కదే, పెళ్లి కాని వాళ్ళ కదే. అయినా నాకు తెలియ కడుతాను, ఆ గుత్తి గుర్రగడ వయసు ఎంత ఉండదండి? 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే పాతికి నిరోధులు? పాతి కొన్నాడా? ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు, ఏం చెప్తా ఉండే, నెల వేసుకుని అప్పుడు ఒబ్బిడిగా వాడుకుంటాడండి. ఆడు సొమ్మే పోయిందండి. రే రే, ఆడిని అడుగు పదో పట్ర. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. కంచుగారు ఇట్రండి. వస్తున్నాను, ఉండరా, ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అని దక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసి వాసిన మొలక్కాయ మెతకెలక్కాయ. గౌరీ, గౌరీ వదలండి, వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ పట్టుకున్నది. మీకు గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదట్టయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ, నా మొగుడు సెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది.
అప్పుడు నా నడుమ ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు. మీకు ఎలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే అదే లేవకండి అత్తయ్య నేను చెప్తాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద నుంచి పడిపోయిందా? దెబ్బలేమి తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, మూడు మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్యగారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రగేట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంటరా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువేది కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ. అంటారంటే ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారెన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇదిగో ఇక్కడ. అయ్యి బాబాయ్ అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయా బాబు. మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. ఉండవా డాక్టర్ గారు మీరు. ఇది బాగుంది నాడి, చాలా బాగుంది. జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాప అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే, అయితే నువ్వు కాస్త తడిగొడితే చమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. అయితే కూకుంటా డాక్టర్ గారు. నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక్కడి నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సబ్బు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు ఆ షుగరు ఆ షుగర్ ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయిలా గుమగుమ లాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మా, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడిచికి నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు, కాకపోతే వెంటనే ఈవిడ పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా అమ్మగారు మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి, దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి. తిని తొంగుకోవడం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. ఏయ్ బీకాం చదివితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు దానికి ఎందుకు శ్రమ, చిన్న పిల్ల గుర్రంలాగా ఉంటే అది చిన్న పిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోవద్దు చూస్తాను, ఇచ్చేయి. ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? మే హెల్ప్ యు? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతుల్లో కనిపించాయో పంబరేగిపోతే దోపకబడ్లో. తాళాలు కూడా ఫినిష్. అసలు అమ్మకుంటూ బాగాలేదు, మధ్యలో ఏడు పెట్టి జస్ట్ ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఐసీ అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది, ఒక పొట్టేనా అన్నం పెడతానండి. చంపేస్తాను.
రే ఓబయ్య బాబయ్య ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప మీ చెప్పు ఏంటి నీకేమిది మళ్ళీ ఇదిగో డాక్టర్ గారు నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు అదిగోండి మా ఆవిడ కష్ట అయ్యో అక్కర్లేదండి వాంతి చేసుకుంటే అక్కర్లేదంట బేటే ఇది జబ్బు వాంతి కాదండి మరి మీరు మీరు నాన్న కాబోతున్నారు ఎంత మంచి మాట చెప్పావే అమ్మా నువ్వు బాంబు కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే ఓబయ్య నువ్వు నువ్వు గుల్లబ్బ గారికి పెద్ద పిల్లలు అవుతానండి అదే అదే